Hi, welcome to YoYo Cine Takis. దక్షిణాదిలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లా నిలిచిన జాతీయ అవార్డు గ్రహీత మహానటి కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో నరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్ ఇండియా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కు రెడీ అయింది. మొదటి నుంచి మంచి హైప్ ను నమోదు చేసుకున్న ఈ చిత్రం తాలూకు ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ను చూస్తుంటే కీర్తికి ఓటీటీలో సాలిడ్ హిట్ దొరికినట్టే అని తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి ఉన్నతమైన కళలు కలిగిన అమ్మాయిగా కనిపించి తాను అనుకున్నది సాధించే క్రమంలో ఒడిదుడుకులను ఛాలెంజ్లను ఎదుర్కొనే సాధారణ అమ్మాయిగా కీర్తి ఇందులో కనిపిస్తుంది. అలాగే బిజినెస్ మాగ్నెట్ గా మారాలి అనుకున్న క్రమంలో కుటుంబం మరియు బిజినెస్ లో ఎదురయ్యే సవాళ్లను చూస్తుంటే మరింత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. అలాగే సీనియర్ నటుడు జగపతి బాబుకు కీర్తికి నడుమ ఎపిసోడ్స్ ఈ ట్రైలర్ కు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిస్ ఇండియా పై మరిన్ని అంచనాలు నెలకొల్పేలా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో కళలు కలిగిన ఆడవారికి మనోధైర్యాన్ని ఈ చిత్రం ద్వారా మేకర్స్ చూపించటం ఖాయమనేలా అనిపిస్తోంది. ఈ మహేష్ కోనేరు నిర్మాణం వహించిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో వచ్చే నవంబర్ 4న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఇక హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న జగపతి బాబు ఆ తర్వాత రూటు మార్చి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. హీరోగా ఛాన్సులు తగ్గిన సమయంలో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ లో విలన్ గా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా దక్కించుకున్నారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా తెలుగుతో పాటు తమిళం మలయాళం సినిమాలోనూ ఛాన్సులు దక్కించుకుంటున్నారు. జగపతి బాబు ఈ సినిమాలోనూ తనదైన నటన చూపించారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత చాలా ఎక్స్పోజర్ వచ్చిందని చాలా పరిశ్రమలు చూడగలుగుతున్నానని జగపతి బాబు తెలిపారు. కొత్త కొత్త పాత్రలో నటించటం ఇతర భాషల నటులతో పరిచయాలతో తనకు బాగా నచ్చుతోందన్నారు. అందువల్లే తాను డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా పాత్ర నచ్చితే ఓకే చెప్పేస్తున్నానని జగపతి బాబు సైతం చెప్పుకొచ్చారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.